నందమూరి నటసింహం బాలకృష్ణ జూన్ పదిన అంటే ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు ఇక ఈ సందర్భంగా ఆయనకు నిన్నటి నుండి ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షలు వెలువ మొదలైంది ఇక సోషల్ మీడియాలో ప్రముఖులు ఫ్యాన్స్ విషస్తూ సందడి మామూలుగా లేదు ఇదిలా ఉండగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా నుండి కూడా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది ప్రజెంట్ నందమూరి బాలయ్య అనిల్ రావుపడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ ఉన్నాడు ఇక ఈ సినిమాకే భగవంత్ కేసరి అనే టైటిల్ కూడా బర్త్డే కానుకగా అనౌన్స్ చేశారు ఇక అక్కడితో ట్రీట్ అయిపోలేదు అని బర్త్డే రోజు మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఉందని మేకర్స్ తెలిపారు ఇక భగవంత్ కేసరి టీజర్ ఈ రోజు రిలీజ్ చేస్తామని నిన్న ప్రకటించి అనుకున్న సమయానికి రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ టీజర్ బర్త్డేకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పాలి ఇక భగవంత్ కేసరి టీజర్ చూస్తుంటే గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక ఈ టీజర్ని అనిల్ రావు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కట్ చేశారు అంతేకాదు బాలయ్య డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది ఇది ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకుంటుంది ఇక బాలయ్యపై యాక్షన్ సీన్లు అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి ఇక మొత్తానికి ఈసారి జాతర మామూలుగా ఉండదని అర్థమైపోతూ ఉంది ఇక యొక్క సినిమాలో బాలయ్య బాబుకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపిస్తుందని విషయం విదితమే అలాగే ఈ యొక్క సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తూ ఉండగా ఈ యొక్క సినిమాను షైనింగ్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా దసరా కానుకగా రిలీజ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీని శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తలదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీరు చెప్పిన డైలాగ్స్ వింటుంటే గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా మీరు విలన్కు వార్నింగ్ ఇచ్చిన సీన్స్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ ఇక బస్సులో మీరు బ్యాట్ను గిటార్లో వాయిస్తున్న విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది పక్కా యొక్క టీజర్ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి